కదా ఇప్పుడు ఇప్పుడు పుష్ప చూసినా కదా తగ్గేదే ఇలా. వావ్, చాలా ఎనర్జెటిక్ గా లలిత జ్యువెలరీ తగ్గేదే ఇలా. ఓ, ఇలా కూడా మలుచుకున్నారా? కాదు, చిన్న విషయం కాదండి, అది రియల్ గా. మీరు ఇప్పుడు మన పుష్ప చూసినాం కదా, వేరే అసలు ఏంది అది, ఆయన చేసిన యాక్టింగ్ ఏంది అసలు, నచ్చింది చెప్పాను కదా తగ్గేదే లేదు. తెలుగులో చూసారా మూవీ? సినిమా బాగుంటే వి గెట్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ అండి. బట్ అల్లు అర్జున్ గారు, ఆయన గురించి చెప్పాలి, బికాస్ కార్తికేయ సక్సెస్ అయినప్పుడు ఫస్ట్ కాల్ అయిందే, ఎక్కడికి పోతా చిన్నవాడ హిట్ అయినప్పుడు హీ కాల్. సో ఈజ్ అ జెన్యున్ వెల్ విషర్ అండి. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా కానీ మంచి జరిగితే ఈజ్ ఆల్వేస్ దేర్, ఆయన ఆ విషెస్ కానీ ఆయన సపోర్ట్ కానీ ఎప్పుడు ఉంటుంది. సో బన్నీ సైడ్ స్టార్ ఇప్పుడు రైట్ నో పాన్ ఇండియా పాన్ ఇంటర్నేషనల్ స్టార్ అతను. సో హీస్ ఫస్ట్ విల్. మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? తెలుగులో యాసి బన్నీ. వీళ్ళు వీళ్ళందరిలో చూసుకుంటే అందరూ ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు నంబర్ వన్ రేస్కి. అల్లు అర్జున్ గారు స్టడీగా ఒక వెళ్తున్నాడు పైకి. చెప్పాలంటే ఇప్పటికి 25 మూవీస్ దాటేసాయి, ఫ్లాప్ రేట్లు చాలా తక్కువ, ఫ్లాప్ సినిమా వల్ల కలెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. సినిమా కొంచెం తేడా కొట్టిందన్నా కూడా నిర్మాతలకు ఏం భయం లేదు, ఎందుకంటే అతను ఫ్యాన్స్ అవన్నీ ఎలానో ఆదరిస్తారు. కొంతమంది సినిమాలు ఫ్లాప్ అయితే ఎవరు పోరు, బాగాలేదు రబ్బా డబ్బులు వేస్తుంటారు. అల్లు అర్జున్కి ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ 34 నంబర్ లాక్కొని వస్తుంది జనాల్ని. పుష్ప సినిమా ఎంత కలెక్ట్ చేసింది, రవీంద్ర జడేజా మన వికెట్ పడిన పెట్టి అంటున్నాడు తగ్గేదే లే, బ్రావో ఇలా డ్యాన్స్ చేస్తున్నారు చేపెట్టుకొని. అండ్ నిన్న కాక మొన్న మా ఫ్రెండ్స్ ఒకటి పెట్టారు నాకు, ముంబై పోలీసులు అంతా కూర్చొని ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ శ్రీవల్లి పాట, ఆ పాట వాళ్ళు మ్యూజిక్ ప్లే చేసి నాకు పంపించారు. అంటే వాళ్ళు ఉన్నారు, ఇంత బాగుంది తెలుగు వాళ్ళు ఇంత మంచి సినిమాలు తీస్తున్నారు, అంత గడ్డం పెట్టుకుని రియాక్ట్ చేశాడు, అంత స్టైలిష్గా డ్యాన్స్లు ఎలా వేస్తున్నాడు. ఫస్ట్ సినిమాను చూస్తే మనం ఈ సినిమా వరకు ఇప్పుడు వరకు ప్రజెంట్ ఆయన ఆయన గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అండ్ ఇంకో మాట చెప్పాలేమంటే ఆయన గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది, న్యూమరాలజీ పవర్ అలా ఉంది. సో ఇట్స్ నాట్ ఫర్ 20 మూవీస్ ఆర్ 30 మూవీస్ కాదు ఆయన, హీ విల్ యాక్ట్ అంటిల్ హీస్ వెరీ వెరీ ఓల్డ్. మంచి పేరు, మంచి డబ్బు, వాళ్ళ నాన్నకి సంతోషం, అంటే ఫాదర్కి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఆయన చూడండి సార్, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఇంటి పేరు పెట్టి పిలుస్తున్నారు. నేను